టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను వెంటనే మంచిర్యాల జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్. రామకృష్ణాపూర్ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వవి బాల్కా సుమన్. తెలంగాణ కిరీటం సెప్టెంబర్ 17 క్యాతెన్పల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా మార్చిన సందర్బంగా రామకృష్ణాపూర్కు విచ్చేసిన ప్రభుత్వవి బాల్కా సుమన్ను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ఏరియా ఆసుపత్రి వద్ద ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి సూపర్ బజార్ చేరుకోవడం జరిగింది. అనంతరం 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లు ఆయన స్విచ్ ఆన్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా సూపర్ బజార్లో ఏర్పాటు చేసిన వేదిక నుండి ఆయన మాట్లాడుతూ, ఇటీవల అసెంబ్లీలో కాతనపల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా మార్చి ప్రజల యొక్క చిరకాల వాంఛను నెరవేర్చడం జరుగుతుందన్నారు. రామకృష్ణాపూర్ను రాబోయే రోజుల్లో రాష్టంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం, కలవైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దానికి తగిన సర్దుబాటు చర్యలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ పనులన్నీ ఫ్లైఓవర్ నిర్మాణం కానీ, ఇళ్ల పట్టాల పంపిణీ కానీ, అదేవిధంగా పేరు మార్పు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కేవలం వీటితో ఆగుతలేం. ఇవాళ పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తూ ఉన్నాం, సిమెంట్ రోడ్లన్నీ వేస్తూ ఉన్నాం. ఇప్పుడే మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, 260 లైట్లు, మంచి ఎల్ఈడి లైట్లు, దాదాపు 2 కోట్ల 5 రూపాయలతో ఇవాళ 6 రోడ్ల వెంబడి రామకృష్ణాపూర్ పట్టణంలో మనం ఇన్స్టాల్ చేసుకునేవాడు. దాన్ని ఇప్పుడే మనం నా చేతి మన పాలక వర్గం ఇలాగే చేయించదు. ఇవాళ కలకలలాడే తలతలలాడే మెలిమిన మెలిసే రామకృష్ణాపూర్ గా ఈ మెలిమిన రామకృష్ణాపూర్ వల్ల మన పట్టణం అద్భుతంగా కనబడుతూ ఉంది. వీటితో పాటు 30 ఎకరాల్లో అంబేద్కర్ పార్క్ నిర్మాణం తీసుకుపోతా ఉన్నాం. 7 కోట్ల 20 లక్షల రూపాయలతో సమీకృత వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రతి వార్డులో బతుకమ్మలు ఆడుకోవడానికి మా మహిళా తల్లుల కోసం బతుకమ్మ గ్రౌండ్ ఏర్పాటు చేపిస్తా ఉన్నాం. మా యూత్ సోదరుల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేపిస్తా ఉన్నాం. చిన్న పిల్లల కోసం ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. పెద్ద మనుషుల కోసం ప్రతి కాలనీలో ఫ్రీ పార్కులు అని చెప్పి వాటిని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మిషన్ భగీరథ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేసి మంచినీళ్లు ప్రతి ఇంటికి ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా 3-4 వార్డులకు కలిపి ఒక కమ్యూనిటీ హాల్ కూడా రామకృష్ణాపూర్లో 4 కమ్యూనిటీ హాల్ కూడా 75 లక్షల రూపాయలతో ఒక్కొక్క స్థలాన్ని క్రమబద్ధీకరించి పట్టాలు కూడా 3 గంటల్లో రామకృష్ణాపూర్ వాటిని కనుగొనిస్తుంది. అదేకాకుండా కొన్ని ఏరియాలు మిస్ అయిపోయినాయి సార్ చెప్పి నా దృష్టికి మా నాయకులు తీసుకొస్తే, మా కౌన్సిలర్లు, మా చైర్పర్సన్ ఎంతో తీసుకొస్తే మళ్ళీ నేను సీనియర్ సీఎండీ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఎమ్మెల్యేలు అందరూ తీసుకెళ్లి ఆ అంశాన్ని పునఃపరిశీలించండి సార్, ఇంకా కొన్ని ఏరియాలు మిస్ అయినాయంటే ఇమ్మీడియట్ గా వారు ఆదేశాలు ఇస్తే మిగిలిపోయిన ఏరియాలకు సంబంధించి కూడా సర్వే జరిగింది. దాదాపు 1600 స్థలాలు మిగిలిపోయినటువంటి ఏరియాలకు కూడా పట్టాలిప్పించే కార్యక్రమానికి పదవుల శ్రీకారం చూపడం తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఏమైనా కొంచెం క్వార్టర్ల మధ్య స్థలాలు మిగిలిపోయి ఉంటే వాటిని కూడా మళ్ళీ సిగరింగ్ సీఎండి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాం. 3 వింతల్లో మనం ఇంద్రకరణ్ రెడ్డి గారి చేతుల మీద ఇక్కడనే ప్రారంభించుకున్న పట్టాల పంపిణీ, తదనంతరం మా మంత్రి మల్లారెడ్డి గారు, గంగుల కమలాకర్ గారి చేతుల మీద పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. నేనైతే చాలా చోట్ల నేను స్వయంగా తిరిగి ఒక రోజైతే 1800 నుంచి 1300 స్వయంగా నేను నా చేతులతో పట్టాలు ఇచ్చిన కొంతమంది అవ్వలు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేశారంటే వాళ్ళు కట్టింది 10,000, 8,000 కానీ వాళ్ళకు వచ్చినటువంటి ప్రాపర్టీ వర్త్ వాల్యూ 20 లక్షలు 25 లక్షలు. కొంతమంది 14,000, 15,000 కడితే 40 లక్షలు 45 లక్షలు విలువ చేసే స్థలాలు కూడా వాళ్ళు రావడం జరిగింది. ఎక్కడ మధ్యలో దళాలు లేకుండా, ఎవరికి రూపాయి లంచం లేకుండా, కేవలం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రామకృష్ణాపూర్ పట్టణ వాసులకు ఈ సింగరేణి కార్యక్రమాన్ని కలబెట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా గతంలో కూడా చెప్తున్నా, ఇవాళ కూడా చెప్తా ఉన్నా, గతంలో మనల్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ బ్యాంకులో లోన్లు తీసుకొని కానీ, ప్రైవేట్ గా లోన్లు తీసుకొని కానీ బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి డాబా ఇంటి కట్టుకునేటటువంటి పరిస్థితులు రామకృష్ణాపూర్ పట్టణంలో ఇవాళ వచ్చినాయి. నేను వస్తా ఉంటే నా పిఆర్ఓ శ్రీకాంత్ మన రామకృష్ణాపూర్ పట్టణ వాసే, ఆయన అడిగిన
ఇట్లున్నది మనల్ని అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు ఏం జరుగుతున్నారు అడిగితే ఆయన చెప్తామని అన్న అందరూ పాంప్లెట్ వేసినారు మేము మీకు ఇల్లు ఇస్తామని ఎంత చెప్పి జరుగుతున్నారన్న అసలు ఒకప్పుడు ఇల్లు కట్టుకున్నామంటే ఇల్లు ఒక చిన్న గోడమౌలు కానీ ఎవడొచ్చి కూలి కొడతాడో ఎవడొచ్చి ఇబ్బంది పెడతాడో అని భయపడే పరిస్థితి నుంచి ఇవాళ రామకృష్ణాపూర్లో పాంప్లెట్ తీసుకొని మేము లోన్ ఇస్తామంటే మేము లోన్ ఇస్తామని ప్రైవేట్లు కానీ బ్యాంకులు కానీ మన వల్ల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాం చాలా సంతోషపడుతున్నాం రామకృష్ణాపూర్ ప్రజలు అని చెప్పి చూడమని చెప్తా ఉంది చాలా సంతోషం ఈ ప్రభుత్వం వచ్చింది మీ సంతోషం చూడడానికి మీకు మంచి ప్రయోజనం నిర్వహించడానికి తప్ప ఇంకోటి కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ మంచి పని చెల్లి పెట్టుకోవాలి రానటువంటి వాళ్ళకు కూడా తిరిగి మళ్ళా పట్టాలు ఇప్పించేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతుంది అది మీరు పెట్టుకోవాలి రానటువంటి వాళ్ళకు కూడా తిరిగి మళ్ళా పట్టాలు ఇప్పించేటటువంటి ప్రయత్నాలు కొనసాగుతుంది అది నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది తప్ప దీన్ని మధ్యలో ఎవరు ఆపేసేటటువంటి ప్రయత్నం చేయరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఒకవైపు ఈ పట్టాల పంపిణీ ఇంకొక వైపు రామకృష్ణాపూర్ నుంచి మంచిర్యాలకు అనుసంధానాన్ని కొనసాగించేటటువంటి క్రమంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉందని దాన్ని కూడా వీలంత తొందరలో పూర్తి చేయాలనేటటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాబోయే నెల రెండు నెలల్లో ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం అది కనుక ఒకసారి జరిగినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మనవాళ్ళంతా 10-15 నిమిషాలలో మంచిర్యాల పట్టణానికి పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు చాలా మంది రిటైర్డ్ కార్మికులు అటు మంచిర్యాల పట్టణానికి దగ్గర ఉండాలనేటటువంటి ఆలోచనతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రాక్ అవుతల డబ్బులు పెట్టి బుమ్మలు నొంకుని నిలబెట్టుకున్నారు కానీ మన రామకృష్ణాపూర్ పట్టణంలోనే అంత ఖర్చు రాకుండా అంతలో పావుల ఖర్చుతోనే ఇక్కడ బ్రహ్మాండంగా మనం నిండి కట్టుకుని అద్భుతమైనటువంటి జీవనాన్ని కొనసాగించవచ్చు దానికోసమే ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను కూడా వేగవంతం చేస్తా ఉన్నాం త్వరలోనే రాబోయే నెల రెండు నెలల్లో దాన్ని పూర్తి చేసి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి మన అన్న కేటీఆర్ గారి చేతుల మీద దాన్ని ప్రారంభించడం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం రాబోయే నెల రెండు నెలల్లో ఆ పని కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా మీ అందరు కూడా తెలుసు గతంలో మామూలు గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మనం మున్సిపాలిటీకి అప్గ్రేడ్ అయినాం మున్సిపాలిటీకి అప్గ్రేడ్ అయ్యేటటువంటి క్రమంలోనే మన ఊరుకు రామకృష్ణాపూర్ అని మనం మున్సిపాలిటీకి పేరు పెట్టాల్సింది కానీ క్యాప్టెన్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పేరు పెట్టడం వల్ల మన వాళ్ళు చాలా మంది వర్తక వ్యాపార సంఘాలు కానీ మీడియా మిత్రులు కానీ కుల సంఘాల వాళ్ళు కానీ తర్వాత చాలా మంది ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా ఇతర పార్టీల వాళ్ళు కానీ అన్న ఏ మాత్రం మీకు అవకాశం ఉన్న ముఖ్యమంత్రి గారికి మీరు దగ్గర ఉండరు కదా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్ గా మారిపించానని చెప్పి అందరూ కూడా నాకు విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి మనం 22 వార్డులు ఉన్నటువంటి ఈ కేదంపల్లి మున్సిపాలిటీలో గతంలో ఇవాళ 18 వార్డులు రామకృష్ణాపూర్ ఏరియాలో ఉంటాం ట్రాక్టర్ వైపు ట్రాక్టర్ వైపు కేవలం 4 వార్డులు ఉంటాయి దాంట్లో ఒక వార్డులో ఒక పార్ట్ కేదంపల్లి అనేటటువంటి గ్రామం అక్కడ ఉండేటటువంటి ఆమ్రావాది కానీ శేషపల్లి కానీ కుర్మపల్లి కానీ గట్టిరావులు కానీ చిన్నాపూర్ కానీ కేతంపల్లి కానీ ఇవన్నీ కలిపి 4 వార్డులలో ఉంటే దాంట్లో ఒక వార్డులో ఒక 4-5 వందల జనాభా ఉండేటటువంటిది కేతంపల్లి గ్రామం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రామకృష్ణాపూర్ చాలా పెద్ద పట్టణం ఒకప్పుడు గొప్పగా విలువైనటువంటి పట్టణం కాబట్టి దీని గురించి ఆలోచన చేయమని చెప్పి చాలా మంది